ఈరోజు ప్రధానంగా ఇక్కడికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులందరం కూడా ఇక్కడికి రావటం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి. దానికి తోడు మనమందరం చూసినాం, యావత్ రాష్ట్ర ప్రజానీకం చూడటం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కు సంబంధించిన పిల్లర్లు కుంగిపోవటం, దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం, వారొక నివేదిక అందజేయడం, నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం, ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలు ఏంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌజ్ మునిగిపోవటం, అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుడగలు రావటం, సుందిల్లో బ్యారేజ్కి సంబంధించి ఇంకో అంశం రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సంపద సరి అయిన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు ప్రభాకర్ గారే కానీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, వివేక్ గారు కానీ రావటం జరిగింది. మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా, ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్, ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఎస్సీలు, ఈఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తూ ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండని, ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక, మొన్న జరిగిన సమీక్షలో కూడా మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చిన్న కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని కూడా వారికి మేము వారి దృష్టికి తీసుకొచ్చాం. నత్తనడన నడుస్తూపోతా ఉన్న ఈ ప్రాంతానికి, ఈ 5 మండలాలకు సంబంధించి ఈ సాగునీరు అందించే కార్యక్రమం 2008లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి తోడు మా నియోజకవర్గంలోనే 3 బ్యారేజీలు కట్టారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా కానీ అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇటు భూపాలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్క ఎకరం కూడా మరి వదలకుండా లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించే విషయంలో ఒక ప్రణాళిక చేయాలని నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మన ప్రాంతానికి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి వచ్చారు, వారికి నేను మనవి చేస్తూ మొత్తం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం, ముంపు గ్రామాలు ఇక్కడ నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు, నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి. అటు ప్రక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవుతా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. నేను కోరుతా ఉన్నా ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని, అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని, మరి
అదేవిధంగా ఎక్కడైతే ముంపు గురైతా ఉన్నాయో భూ సేకరణ చేసి వారికి తగు విధమైన నష్టపరిహారం కలిగించి R&R ఇచ్చి వారి ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాలని వారిని కోరుతూ ఇక్కడికి వచ్చేసిన మొట్టమొదటిసారి వచ్చేసిన మా గౌరవ సహచర మంత్రివర్యులకు ఈ నియోజకవర్గం తరఫున వారికి మొదటగా స్వాగతం, సుస్వాగతం. వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇది మారుమూల ప్రాంతం, ఇది ఒక ప్రక్కన ఛత్తీస్గఢ్, ఇంకో ప్రక్కన మహారాష్ట్ర పరిసరాల ప్రాంతాల సరిహద్దులో ఉంది. మరి ఇక్కడ ఉన్న మా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటే గనుక వారి సమస్యలను మరి ప్రత్యేక కోణంలో చూసి సమస్య పరిష్కారానికి మీరు తోడ్పాటు చేయాలని వారిని కూడా కోరుతూ ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, వివేక్ గారిని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.